తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుంది. రామాయణపేట పట్టణంలో గత 48 రోజులుగా కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు వార్డులలో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 48 రోజుల్లో సుమారు 7977 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు కంటి వెలుగు క్యాంపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తెలిపారు. అలాగే 1175 మంది కంటి అద్దాలు అందజేసినట్లు, మరో 715 మందికి ఆర్డర్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 863 మందికి ఆపరేషన్లు అవసరం ఉన్నాయని గుర్తించడం జరిగిందన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి రామాయణపేట పట్టణంలో 10 కేంద్రాలు ఏర్పాటు చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పాలకవర్గం, ప్రజలు ఎంతో సహకరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి క్యాంపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తెలిపారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కంటి వెలుగు కార్యక్రమం ఈ రోజు 48 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనం రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోనే 5వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పటివరకు అంటే 48 రోజుల్లో మనము 7977 మందికి చూడడం జరిగింది. అందులో 1175 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అంటే దగ్గర చుట్టుపక్కలు ఇవ్వడం జరిగింది. అండ్ రీడింగ్ దూరం చుట్టూ వాళ్ళకి ఆర్డర్ పెట్టడం జరిగింది. అవి 715 మందికి గ్లాసెస్ ఆర్డర్ పెట్టడం. అంతేకాకుండా ఆపరేషన్కి 857 మందికి ఆపరేషన్ అడ్వైజ్ చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క కంటి పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నాను. ఫ్రైడే 1 రోజు 31st మార్చి వరకు.